తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రైతులకు భరోసా లేకుండా చేశారని మండిపడ్డారు. మంత్రులు ఒక మాట, ఎంపీలు ఒక మాట చెప్తున్నారని అన్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని లక్ష్మణ్ అన్నారు. ఎంపీ ఒక మాట, ఈ రకంగా మీరు ఈ ప్రభుత్వం ప్రజా పాలన గాలికి వదిలేసి ఢిల్లీ చుట్టూ విదేశాల్లోకి వెళ్లి పర్యటనలు చేయడం తప్పితే ఒరగబెట్టే నేను. రైతు భరోసా గురించి ఇవాళ ప్రశ్నిస్తే ఆ పూర్తిగా ఇవాళ రైతులకు ఆ రైతు భరోసా మీద భరోసా లేకుండా ఇవాళ ప్రభుత్వం ఏమంటుంది, మేము ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేస్తా ఉన్నాం అని మంత్రి చెప్తాడు. ఆ రుణమాఫీ తర్వాత మళ్ళీ మరి ఈ రైతు భరోసా అమలు చేస్తామని కమిటీ చెప్తుంది. ఈ రకంగా పొంతలేని మాటలు, కమిటీ పేరు మీద కాలయాపన చేయడం, రైతు భరోసాకు ఆ రకంగా కాలం చెల్లెట్టుగా వెలిచడం, కౌలు రైతులకు 15,000 రూపాయలు అన్నారు, ఆ రకంగా 3 లక్షల వరకు వడ్డీ లేని రుణం వంట రుణాలు ఇస్తామని చెప్పారు. ఈ రకమైనటువంటి మరి మభ్యపెట్టి మాటలు చెప్పి ఆ రోజు ధరణి పోర్టల్ విషయంలో కూడా భూమాత పోర్టల్ తీసుకొస్తామని చెప్పారు. నిరుపేద మహిళలు పెళ్లి చేసుకుంటే 100,000 తో పాటు